హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కార్తిక్. మీరు చూసిన ఎలక్ట్రానిక్స్ గెజెట్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది కదా, దీనైతే థర్మోస్టాట్ అంటారు లేదా టెంపరేచర్ కంట్రోల్ స్విచ్ అంటారు అనమాట. దీని ఇదేంటంటే ఫ్రెండ్స్, మనకి టెంపరేచర్ వేరీ అయితే స్విచ్ అనేది ఓపెన్ అవుతుంది, టెంపరేచర్ నార్మల్గా ఉన్నప్పుడు స్విచ్ అనేది అయితే క్లోజ్ అవుతుంది. ఫ్రెండ్స్, దీని టెంపరేచర్ రేటింగ్ అయితే కనుక 260 డిగ్రీ సెంటీగ్రేడ్ అనమాట. అంటే ఎప్పుడైతే 260 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ టెంపరేచర్ రైజ్ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా అదైతే కనుక స్విచ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. అప్పటిదాకా అయితే కనుక స్విచ్ అయితే క్లోజ్లో ఉంటుంది. ఫ్రెండ్స్, స్విచ్ ఓపెన్ పొజిషన్ అంటే కనుక స్విచ్ ఆఫ్లో ఉందని అర్థం, స్విచ్ క్లోజ్డ్ కండిషన్ అంటే కనుక స్విచ్ ఆన్లో ఉందని అర్థం. ఫ్రెండ్స్ నేను మీకు అది ప్రాక్టికల్గా చూపించడం కోసం అయితే కనుక మల్టీమీటర్ తీసుకున్నాను. మల్టీమీటర్ని ఇప్పుడైతే కంటిన్యూటీ మోడ్లో అయితే పెట్టాను. ఫ్రెండ్స్ అలిగేటర్ క్లిప్స్ యూస్ చేసి థర్మోస్టాట్కు 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఆ 2 టెర్మినల్స్ని మల్టీమీటర్లో ప్రోబ్స్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. దీనికి పొలారిటీస్ అలా అయితే ఏముండవు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు మల్టీమీటర్లో వాల్యూ చూస్తే కనుక 4.6 ఓమ్స్, 4.8 ఓమ్స్ అలా చూపిస్తుంది. దానికి అర్థం ఏంటంటే కనుక ఫ్రెండ్స్, ఇదైతే కనుక రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉందనమాట, అంటే ఇది క్లోజ్డ్ కండిషన్లో ఉంది. ఫ్రెండ్స్, అయితే కనుక హాట్ ఎయిర్ గన్ యూస్ చేసి అయితే టెస్ట్ చేయబోతున్నాను. అందుకోసం అయితే కనుక నేను క్లిప్స్కి ఉన్నాయి కదా, ఆ ఉన్న పైన ఉన్న రబ్బర్వి ఉన్నాయి కదా, అవైతే నేను తీసేస్తున్నాను, ఎందుకంటే లేదా మెల్ట్ అయిపోతాయి. ఫ్రెండ్స్, చేసేటప్పుడు అయితే కనుక చేతితో అయితే డైరెక్ట్గా పట్టుకోపోకండి, ట్వీజర్స్ కానీ అలా ఏదో ఒకటి యూస్ చేసి అయితే కనుక పట్టుకోండి. ఇదైతే కనుక హాట్ ఎయిర్ గన్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక నేను అయితే ఆన్ చేశాను. ఆన్ చేస్తే కనుక మీకు తెలుస్తుంది, కొంచెంసేపట్లో అయితే కనుక అది ఆఫ్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, 1 వచ్చింది. అంటే ఏంటి, అదైతే కనుక ఓపెన్ కండిషన్ అయిపోయింది అనమాట. ఎప్పుడైతే కనుక నేను మళ్ళీ పక్కన పెట్టేశానో, పెట్టేసే కనుక కొంచెంసేపటికి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అంటే నార్మల్లీ క్లోజ్డ్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీరైతే కనుక చూస్తే కనుక అక్కడ ఆల్రెడీ నార్మల్ కండిషన్లోకి వచ్చేసింది, మళ్ళీ నార్మల్ రెసిస్టెన్స్లోకి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ థర్మోస్టాట్ అయితే కనుక ఇలా వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, దీని మెయిన్ వర్కింగ్ ఏంటంటే కనుక దీనిలో ఒక బయోమెటాలిక్ స్ట్రిప్ ఉందన్నమాట. ఆ బయోమెటాలిక్ స్ట్రిప్ అనేది ఏంటంటే కనుక టెంపరేచర్ని బట్టి దాని షేప్ మారుతుంది. ఒక రకంగా ఎలా చెప్పాలంటే కనుక ఒక సర్టెన్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఫ్లాట్గా ఉంటుంది, ఆ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది బెండ్ అవ్వడం కానీ అలా అవుతుంది. అలాగే ఇక్కడైతే కనుక ఫ్రెండ్స్, ఇది నార్మల్ టెంపరేచర్లో ఉన్నంతసేపు ఇదైతే కనుక నార్మల్లీ క్లోజర్ పొజిషన్లో ఉంది, అంటే స్విచ్ ఆన్లో పొజిషన్లో ఉంటుంది. ఎప్పుడైతే కనుక టెంపరేచర్ అనేది 260 డిగ్రీస్ ఉంది కదా, ఆ 260 డిగ్రీస్ అనేది దాటిందో, దాటంగానే ఆ బయోమెటాలిక్ స్ట్రిప్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అవ్వడం వల్ల స్విచ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదే అయితే కనుక దీని మెయిన్ వర్కింగ్ అనమాట. ఇలా అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన టెంపరేచర్ అయితే కనుక ఈ థర్మోస్టాట్ వర్క్ అనమాట. మేబీ వేరే థర్మోస్టాట్స్కి వేరే టెంపరేచర్ అయితే ఉంటుంది, కాబట్టి ఇదే ఫిక్స్డ్గా అయితే తీసుకోవాలండి.